హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం అఘోరా గారి ఆశ్రమంలో ఉన్నాము. సో అఘోరా గారి ఆశ్రమానికి నేను ఎంట్రీ ఇచ్చే ముందు మొత్తం నాకు ఇక్కడ ఆవులు అంటే గోవులు కనిపిస్తున్నాయి. సో ఏంటి ఇక్కడ అంటే వాతావరణం ఏంటి, ఇలా ఉంది, ఒక్కసారి మనం అఘోరా గారిని అడిగి తెలుసుకుందాం. సో నన్ను ఫాలో అవ్వండి. హరే హరే మహాదేవ్. నమస్తే అండి. సో నేను ఒక్కసారిగా మీ ఆశ్రమంలోకి ఎంట్రీ అయ్యే టైంలో నాకు మొత్తం ఆవులు ఎదురయ్యాయి. సో ఆవులు ఇంకా మీరు పెంచుకునే డాగ్స్ అవన్నీ ఉన్నాయి. ఒకసారి వాడి దగ్గరికి వెళ్దాము. అసలు ఏంటి, నాకు ఈ అట్మాస్ఫియర్ గురించి ఒకసారి వినాలని ఉంది, చెప్పుకోవాలని ఉంది. ఒకసారి వెళ్దాము. వెళ్ళే ముందు 2 నిమిషాలు మాట్లాడతాను. మనిషి జన్మ సార్థకం పొందాలి అంటే ఎలా పొందగలుగుతాం అని అంటే, ఈ మనిషి తలకు జన్మ సార్థక ప్రయోజనానికి ఉద్దేశకారణ ప్రయోజనం ఏంటి అది తెలుసుకుంటే కానీ సార్థకత సాధ్యం కాదు. నా దృష్టిలో మనిషి అనేటువంటి వాడు ఒక రాజు లాంటి వాడైతే సమస్త జీవరాశులు ప్రజలు లాంటివి. ఈ సమస్త జీవరాశుల్ని ప్రేమించటం, పాలించటం, ఆదరించటం, వాటిని మన కన్నబిడ్డల్లాగా ప్రేమించగలిగి పోషించగలిగితే అంతకంటే జన్మ సార్థకత ఇంకోటి ఉంటుందని నేను నమ్మను. అలాంటి స్థితిలోనే నేను ఒక జంతు ప్రేమికుణ్ణి. అందుకే నేను అంటూ ఉంటాను, ట్రస్ట్ విత్ ది గాడ్, నాట్ విత్ ది 2-legged యానిమల్స్. బియాండ్ దాట్ ట్రస్ట్ విత్ ది యానిమల్స్, నాట్ విత్ ది 2-legged యానిమల్ అని చెప్పి అంటుంటాను. దానికి కారణం నాలో ఉండేటువంటి జంతు ప్రేమ భావం. సరే, ఇప్పుడు మా ఆవుల్ని వాటిని పరిచయం చేస్తాను. రండి రండి. దీని పేరు బృంగి. దీని పేరు బృంగి. బృంగి బృంగి. దీని పేరు నంది. దీని పేరు సరే లక్ష్మి. దీని పేరు సుదేవి. సుదేవి. గోమతి. ఇది ఇది నందిని. నందిని. ఇది బసవ. బసవ. ఇది బౌన్స్. ఇది బ్రౌనీ. బ్రౌనీ. దీని పేరు దత్తు. 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 వీటన్నింటికి సేవ చేసే క్రమంలో నాకు కుడి చేయి లాంటి వాడు గంగాధర్. గంగాధర్. వాడు కూడా జంతువుల్ని బాగా ప్రేమిస్తాడు. నిజానికి వాడు నా శిష్యుడే. శిష్యుడిగా సేవ చేయడానికే వచ్చాడు. కానీ శిష్యుడిగా సేవ చేయడం అంటే సన్యాసం తీసుకోవడం కదా. నేను అది వద్దని చెప్పి, నువ్వు జీవించే జీవితం నువ్వు ఇలాగే జీవించు, కానీ నువ్వు చేసే సేవ గోవులకు చేయి. ఇది చేయటం అన్నది అందరి మాదిరిగా ఫ్రీగా నేను చేయించుకోను. నీకు జీతము ఇస్తాను, జీవితము ఇస్తాను అన్నాను. జీతము ఇస్తున్నాను, జీవితం కూడా ఇస్తాను.